బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ సనత్ నగర్ లో విషాదం చోటు చేసుకుంది. విద్యుత్ షాక్ తగిలి ముగ్గురు మృతి చెందారు. సనత్ నగర్ జేక్ కాలనీలో ఓ అపార్ట్మెంట్ రెండో అంతస్తులోని ఓ ఫ్లాట్ లో విద్యుత్ షాక్ తో ముగ్గురు మృతి చెందారు. అయితే బాత్రూమ్ లో పడి ఉన్న ముగ్గురి మృతదేహాలను కూడా ఆదివారం సాయంత్రం కాలనీ వాసులు గుర్తించడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. అయితే ఈ నేపథ్యంలోనే స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని పరిశీలించారు. ఇక మృతులు ఒకే కుటుంబానికి చెందిన వారిగా గుర్తించారు. అయితే ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. రైట్, ఇక దీనికి సంబంధించి అయితే పూర్తి డీటెయిల్స్ మా అవుట్పుట్ ఎడిటర్ మరిన్ని డీటెయిల్స్ అయితే రాము అందిస్తారు. రాము. మమత, ముఖ్యంగా సనత్ నగర్ లోని జేకే కాలనీలకు సంబంధించిన ఆకృతి రెస్టారెంట్ రెసిడెన్సీ అపార్ట్మెంట్ రెండో అంతస్తులో గల 204 ఫ్లాట్ లో ఉన్న ఒక కుటుంబ సభ్యులకు సంబంధించింది. విద్యుత్ ఘాతంతో ముగ్గురు సంబంధించిన వాళ్ళు చనిపోయినట్లు తెలుస్తుంది. కుటుంబ సభ్యులకు సంబంధించింది విషయం లేటుగా ఆలస్యంగా వెలుగులోకి రావడం జరిగింది. దీనికి సంబంధించింది చుట్టుపక్కల వాళ్ళు తర్వాత వచ్చి చూడడంతో విషయం అయితే బయటకు వచ్చిన తెలుస్తుంది. మృతి చెందిన ఇంట్లో బాత్రూమ్ లో ఉన్న ముగ్గురు మృతదేహాలను చూస్తే చాలా విషాదం కనిపిస్తుంది చెప్పవచ్చు. ఎందుకంటే ఒకేసారి చాలా ఒక కుటుంబానికి సంబంధించిన ముగ్గురు వ్యక్తులు ఒకేసారి చనిపోవడం చూస్తే ఎంతో విషాదకరం అని కూడా చెప్పుకోవచ్చు. ఈ విషయం తెలుసుకున్న పోలీసు ఉఠావుటిన అపార్ట్మెంట్కి వచ్చి అక్కడ ఉన్న ఏం జరిగింది ప్రాథమిక విచారణ అయితే చేపట్టారు. దీని వెనుక ఉన్న కారణం ఏంది, విద్యుత్ ఘాతకం జరిగిందా లేక దీనికి ఏమైనా ఇంకేమైనా జరిగిందా, ఒకే కుటుంబంలో ఉన్న వారు చనిపోవడానికి అందరూ పెద్దవాళ్ళు కావడం, ప్రమాదం జరగడానికి ఇంత పెద్దవాళ్ళు అయినా చిన్నపిల్లలు అయితే ఏదో ప్రమాదం జరిగింది అనుకోవచ్చు. కానీ ఇక్కడ ముగ్గురు చాలా పెద్దవాళ్ళు ఉన్నారు, ఒక తండ్రి తల్లి కొడుకు పెద్దవాళ్ళు ఉండడంతో దీని వెనుక అసలు ఏంటి కారణాలు ఏంటి, దీనికి సంబంధించిన విషయాలు ఏంటి, పోలీసులు అయితే కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలుసు. రైట్, థ్యాంక్ యూ రాము. ఇందాక 4 గంటలకి 5 గంటలకి 6:30 అయిందండి. అప్పుడు పిలిచి రావసారి ఎందరండి, మేడం లేరు, బయటకు వెళ్ళి ఎంచుకుంటారు అనేసి అనుకున్నాను. అని ఎంత రూమ్ లన్నీ చూసామండి, ఎక్కడ చూస్తే ఇప్పుడు బాత్రూమ్ డోర్ గిడ్డది ఏమిటి అసలు, అంటే మేము ఇద్దరు గిడ్డకండి రాలేదు. అప్పుడు మా వాచ్మెన్ ఉన్నారండి బాబు, ఆయన వచ్చి చూసాయి బాబు ఎంత అందరూ ఉన్నారండి బాబు అనేసి అన్నారు. డిసెంబర్ 10 సంవత్సరాల నుంచి.